हाय फ्रेंड्स एट्लुरु बागुन्नारा नेनु ईरोजु जाम पंडु ज्यूस चेस्तुन्ना जाम पंडु तो ज्यूस एट्ला चेस्तारो चूपिस्ता एन्नो पोषकालु इंदुलो एंतो आरोग्यमैन पोषकालु उंटाई कदा जाम पंडुलो चाला चीप गा कूडा दोरुकुतदि चूपिस्ता इप्पुडु नेनु ज्यूस एट्ला चेयालनो మనకు కా ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే జాంపండు జాంపళ్ళు రెండు తీసుకోవాలి కాజు చక్కెర పాలు వీటితో వేస్తా ఇప్పుడు చూపిస్తా ఎట్లా చేయాలో హెల్త్కి అయితే చాలా మంచిది జాంపళ్ళలో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి చాలా మంచిది హెల్త్కి అసలు రెండు రోజులకు ఒకసారి తాగినా చాలా హెల్తీగా ఉంటాము సరేనా ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తా రండి ఈ జాంపండుని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది ఆల్రెడీ నేను ఒకటి తిన్నా కూడా తీసుకొని వేసుకున్నాం కదా అట్లనే ఇంకో 4 గింజలు జీడిపప్పులు వేసుకోవాలి ఇగో షుగర్ వేసుకోవాలి బాగా స్వీట్గా ఎక్కువ బాగా తీయగా కావాలి జ్యూస్ అనుకునే వాళ్ళు షుగర్ ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి నేనైతే ఒకటే జాంపండు తీసుకున్నా జాంపండుకి ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకున్నా తర్వాత కావాల్సినన్ని పాలు పోసుకోవాలి అయితే నేను ఇప్పుడే పోయట్లేదు పాలు ఒక రౌండ్ తిప్పిన తర్వాత పోస్తా ఓకేనా ఇప్పుడైతే ఒక రౌండ్ తిప్పినా ఇప్పుడు పాలు పోసుకోవాలి మళ్ళీ బాగా మెత్తగా అంటే జాంపండు జ్యూస్ కదా మెత్తగా మనం మిక్సీకి పట్టుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ పలుకుల్లాగా చిన్న చిన్న ముక్కల్లాగా అనిపిస్తుంది కదా మెత్తగా పట్టుకుంటేనే తాగడానికి ఈజీ అవుతుంది ఓకేనా చూడండి ఒకసారి చూసిరా ఇగో ఇప్పుడు ఇది మెత్తగా అయిపోయింది మిగిలిన పాలు కూడా పోసేసుకోవాలి స్వీట్ కూడా బాగా స్వీట్ తినే వాళ్ళైతే చూసుకోవాలి ముందే సరిపోతుందో లేదో చక్కెర సరిపోతుందో లేదో చూసుకోవాలి నేనైతే 2 స్పూన్లు వేసుకున్నా మేమైతే ఎక్కువ బెల్లం వాడతాము చాలామంది బెల్లం వాడరో తెలియదు మేమైతే ఎక్కువ బెల్లం వాడతాం అందుకనే షుగర్ కొంచెం తక్కువ వేసిన ఇందులో ఇది మళ్ళీ మిక్సీకి పట్టుకుందాం మంచిగా మెత్తగా అవుతుంది జ్యూస్ కదా చాలా మెత్తగా ఉండాలి